వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నేను రాధిక. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ తర్వాత మెల్లగా సినిమా థియేటర్స్ తెరుచుకోవడంతో సినిమాలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఇక కొన్ని సినిమాలను థియేటర్స్ లో విడుదల చేసేంత ధైర్యం చేయలేక ప్రత్యామ్నాయంగా ఓటీటీని నమ్ముకుంటున్నప్పటికీ మరికొందరు మాత్రం థియేటర్స్ వైపే చూస్తుండడం విశేషం. ఇక ఇటీవల ఆ విధంగా థియేటర్స్ లో విడుదలై మంచి ఆదరణ అందుకున్న సినిమాలు ఎస్ఆర్ కళ్యాణ మండపం, రాజరాజ చోరా కూడా ఉన్నాయి. కిరణ్ అబ్బవనం నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా రాజరాజ చోరా మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా పేరు దక్కించుకుంది. ఈ రెండు సినిమాల సక్సెస్ తో మిగతా వారు కూడా థియేటర్స్ లో విడుదల చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఇదే ఊపుతో బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు మరో ఇద్దరు హీరోలు కూడా సిద్ధమయ్యారు. వారిలో ముందుగా సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలాస 1978 సినిమా తీసిన కరుణ్ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా 70mm ఎంటర్టైన్మెంట్స్ వారు దీన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి మణి శర్మ అందించిన సాంగ్స్ అద్భుతం అనేలా ఉన్నాయి. ఇక ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ తో విడుదల చేయించిన యూనిట్ ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రత్యేకంగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూని కూడా చేశారు. మంచి యాక్షన్ కమ్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మంచి టాక్ ని తెచ్చుకుంది. ఇక మరోవైపు అక్కినేని సుశాంత్ నటిస్తున్న సినిమా ఇచ్చట వాహనంలు నిలపరాదు కూడా ఈరోజు ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇటీవల జరిగిన ఒక యథార్థ ఘటనని బేస్ చేసుకుని యాక్షన్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన ఈ సినిమా కూడా మంచి క్రేజ్ ని దక్కించుకుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అభినవ్ గోమటం, వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలు చేశారు. ఈ విధంగా అటు సుధీర్ ది యాక్షన్ లవ్ స్టోరీది కాగా ఇటు సుశాంత్ యాక్షన్ కమర్షియల్ మూవీ. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఫోర్ లో ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని దక్కించుకుంటాయో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.